మూసి ఇంత లోపలికి ఉందని వచ్చారు కదా, ఓట్లు అడగడానికి ఎలా వచ్చారు? లోపలికి ఉంది పోతే అమ్మా అని చెప్పాలి కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎట్లా బల్బ్ వెలిగింది ఆయనకి చెప్పండి, మీరు మీ వర్క్ మీరన్నా చెప్పండి, మీరన్నా న్యాయం. కాకపోతే ఇక్కడ ఏదైతే నాళాల మీద ఇల్లు కట్టుకున్నారన్న ఉద్దేశంతోనే వాళ్ళు కూలుస్తున్నారు. నాళాల మీద ఎన్నేళ్ల నుంచి ఉన్నాయి ఇల్లు, ఇయాలు ఉన్నాయా, నిన్నటి నుంచి ఉన్నాయా, ఎన్నేళ్ల నుంచి ఉన్నాయి? మా తాత తాతమ్మల నుంచి ఉన్నాయి. ఇక్కడ ఉండాలని ఎవరికి ఇష్టం లేదు, ఎంత బాధలో ఉంటున్నారు జనాలు. పాములు వస్తాయి ఇక్కడ, చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఈ మూసి వాటర్ దగ్గర ఉండాలని ఎవరుకుంటా చెప్పండి. ఎంత పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ, న్యాయమా చెప్పండి ఆయనకి, ఎంత వరకు న్యాయం అది? ఆయన వచ్చి ఎన్ని రోజులకి ఇంత హైడ్రామా చేస్తున్నాడు? ఆయన ఓట్లు అడగడానికి ఎలా వస్తాడు అండి ఇక్కడికి చెప్పండి? మూసి లోపలికి ఎలా వస్తాడు చెప్పండి? మీరు ఓట్లు అడిగినప్పుడు వచ్చారు ఇక్కడికి? అవును వచ్చారు కదా, మరి వస్తేనే కదా ఓట్లు వేసాము. మీకు అది ఇస్తాను ఇది ఇస్తాను, మీకు ఆరు అని చెప్పాడు, గ్యారంటీలు అని చెప్పాడు. మరి ఇప్పుడు మరి ఎందుకు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి? గ్యాస్ రావట్లేదు, కరెంట్ బిల్ రావట్లేదు, మరి ఏముంది? ఏది లేదు, మరి పైగా పైగా కూల్చిపోతాం. అదే ఎందుకు, దేనికి అనేక ప్రాబ్లం ఏముంది చెప్పండి. కానీ ప్రాబ్లం ఏముందని మీరు అడిగారు కదమ్మా, మనకి పడ్డ వర్షాలకి ఆ నీళ్లు ఎటు వెళ్ళాలో తెలియక నీళ్ళు ఎందుకు ఆగుతాయి? నాలాలో అసలు నీళ్ళే ఆగో, నీళ్ళు ఆగితే దాన్ని నాలనే అన్నారు కదా, అవునా కదా? నీళ్లు క్లీన్ చేయించండి, క్లీన్ చేయించండి, క్లీన్ చేస్తే చెత్త చెదారం అసలు ఉండనే. నీళ్లు ఆ క్లీన్ చేయించడానికి కూడా ఎటు వెళ్ళకుండా అడ్డంగా కట్టడాలు కడుతున్నారనే కదమ్మా ఇప్పుడు ప్రాబ్లము. అది ఏం లేదు, ఇన్ని నీళ్ళ నేను పుట్టి ఇంత పెరగైనా ఇప్పటి వరకు ఏది వచ్చింది లేదు, ఏది క్లీన్ చేసింది లేదు. మేమే చెప్తున్నాం కదా, మేము ఇక్కడే ఉండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు పుట్టుకనే ఇక్కడ, అందరూ పుట్టుకనే ఉన్నారు సార్. పోతే పోతే మరి ఎక్కడుండాలి, భూమి ఎక్కడుంది? డబుల్ బెడ్రూమ్ ఇస్తారంట కదా, ఎవరు ఈ ఆరు గ్యారెంటీలో ఇస్తలే డబుల్ బెడ్రూమ్ దాకా పోయిందా? మీరు కేసీఆర్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ లో రాలే, ఇప్పుడు ఈయన ఏమి ఇస్తాడు చెప్పండి? డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి రీజన్ ఏంది? ఎందుకు ఇస్తావు, ఎందుకు ఇస్తావు? ఉన్న ఇల్లు ఎందుకు లాక్కుంటావు? మాకున్న ఇంట్లోనే మేము బాగున్నాం, హ్యాపీగా. నీ డబుల్ బెడ్రూమ్ మాకు ఎందుకు? మాకు అవసరం లేదు, మేము ఉన్న ఇంట్లోనే హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఇంత పక్కకున్నారు వీళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంది వీళ్ళకి? ఇంత పక్కకుంది ఏదో ఒక కారణంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్లనే కదా ఇక్కడ ఫేస్ చేసి ఉంటుంది. రెంట్లు కట్టలేక ఏమైనా గవర్నమెంట్ జాబ్సా, ఏమైనా చదువుకోవడానికి ఏమైనా ఫ్రీగా చదివిస్తున్నారా? గవర్నమెంట్ స్కూళ్ళలో ఏమైనా మంచిగా చదువు చెప్తున్నారా? మరి గవర్నమెంట్ లో మంచిగా చదువుకుంటే పిల్లలు మంచిగా చదివి మంచిగా ప్రయోజకులై మంచిగా ఏదైనా జాబ్ చేస్తే పేరెంట్స్ కింద ఇట్లా ఉండాల్సిన అవసరం ఉండదు కదా? మరి చెప్పండి, దేనికి సెక్యూరిటీ ఉంది చెప్పండి మీరు? సో మరి అన్ని పెరిగిపోయింది, ఏం రాలేదు, ఏం రాలేదు. ఓకే, సో మరి మొత్తానికి అయితే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా? ఒకవేళ నిజంగా రేపు ఒకవేళ కూల్చివేతలు జరిగితే ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? సీఎం రానివ్వండి, మీరు ఇప్పుడు పెడుతున్నారు కదా న్యూస్, ఆయన చూసే ఉంటారు కదా, ఆయన రావాలి, ఆయన ఇక్కడ ప్రాబ్లం ఏంటిది అనేది ఆయన చూడాలి, ఆయన మాకు చెప్పాలి. ఆయన ఆరు గ్యారంటీలు అని ఎలా చెప్పాడో, మైక్లు పెట్టుకొని ఎలా తిరిగి చెప్పాడో. ఇక్కడ ప్రాబ్లం మాకి, ఆయన మా ప్రాబ్లం గురించే కదా కూల్చి వేస్తాను అంటున్నాడు. ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది మాకు చెప్పాలి, మాకైతే ఏం ప్రాబ్లం అనిపిస్తలే. ఇన్ని వరదలు వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, నీళ్ళు అయితే ఎవరింట్లో రాలే? నీళ్ళు వస్తే జనాలు ఎందుకుంటారు? నీళ్ళని అడగండి, రాలేదు నీళ్ళ వాటి అంతా వాటి పోతున్నా. ప్రతి ఒక్కరిని అడగండి, నీళ్ళు వచ్చినాయా రాలేదా అడగండి. సో ఇబ్బంది అయితే లేదు, మాకు ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ ఉండడానికి. మరి ఈ ప్రభుత్వం అభిప్రాయం ఏంటి? అస్సలు లేదండి, దిగిపోతారండి. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఉండరు, దిగిపోతారు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా, ఇక్కడే కాదు ఎక్కడైనా ఇదే. బస్సులు కూడా ఫ్రీ ఫ్రీ అంటున్నారు, కానీ జాబ్ చేసే వాళ్ళకు మహిళలకు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి తెలుసు. టికెట్ లేదు, టికెట్ లేదు అన్ని గుంపలు ఎక్కేస్తున్నారు అంతే. ఫ్రీగా అసలు వెళ్ళడానికే లేదు, మళ్ళీ బస్సులు తగ్గించేశారు. మళ్ళీ ఎక్కువ వరకు బయట తిరిగేది మగవాళ్ళు, మగవాళ్ళకి పెట్టాలి ఫ్రీ. ఆడవాళ్ళకి ఎందుకు పెడతారు? ఆడవాళ్ళు ఎంత మంది తిరుగుతారు? పిచ్చోళ్ళని చేసి జనాలని ఓట్లు అడిగి పిచ్చోళ్ళని చేసి ఇదిస్తాను అని మొత్తం ఎక్కేసి ఇంత పరిచయం చేస్తున్నారు పబ్లిక్. సో ఈ ప్రభుత్వంతో సంతృప్తిగా లేరు మీరు? అసలు లేదు, జీరో కరెంట్ బిల్ అన్నారు, జీరో కరెంట్ బిల్ లేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ కూడా లేదు. రేషన్ కార్డు ఉందా? లేదు. ఉంది, మాకు రేషన్ కార్డు ఉంది. రావట్లేదు. అక్కడ వెళ్తే వాళ్ళు సరిగా మాట్లాడు, ఇల్లేదు అది లేదని, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటే. థ్యాంక్ యూ సో మచ్.